హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా కిచడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఎప్పుడు చేసుకునే పులావ్ బిర్యానీ కాకుండా ఇలా కిచడీని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కిచడీలోకి ఏదన్నా ఊరగాయ కానీ పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా కిచడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము. ముందుగా బౌల్లోకి 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి 1/2 గ్లాసు ఎర్రకంది పప్పు, దీన్ని మసూర్ దాల్ అంటారు. మరో 1/2 గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు పప్పులో నీళ్లు పోసుకొని 3-4 సార్లు కడగాలి. 1/2 గ్లాస్ పప్పులు, 1.5 గ్లాస్ రైస్, 2 గ్లాసుల కొలత వచ్చేస్తుంది. ఇలా కడిగిన తర్వాత నీళ్ళంతా వంచేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 5 యాలకులు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేడయ్యేంత వరకు కలుపుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగిన పెసరపప్పు, కందిపప్పును వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు, కందిపప్పు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, బంగాళదుంప ముక్కలు, కొన్ని పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు మిక్సీ వేసిన గరం మసాలా వేసుకొని అది కలుపుకోవాలి. ఇలా కలిపాక 4 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇక్కడ మనం 1.5 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పప్పుల్ని తీసుకున్నాం కదా, అంటే 2 గ్లాసులు అవుతుంది. 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఒకసారి కలుపుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన పెసరపప్పు, కందిపప్పు, కడిగిన రైస్ని వేసుకోవాలి. రైస్ని ఎసర్లో వేసే ముందు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపాక రైస్లోని వాటర్ అంతా ఇగిరేంత వరకు ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఇలా ఇగురుతున్నప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకి ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రైస్లోకి ఏదన్నా బుడగాయ పచ్చడి, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కిచడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.